గ్యాస్ సిలిండర్స్ అంటే సూపర్ సిక్స్ ఎన్డీఏ ప్రభుత్వం సూపర్ సిక్స్ అని చెప్పని ఒక హామీ ఇచ్చింది ఆ సూపర్ సిక్స్ హామీలో మహిళలకి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని ప్రకటించారు ఆ మూడు సిలిండర్లు సంవత్సరానికి ఇచ్చేటువంటి పథకాన్ని రేపు దీపావళి రోజున వాళ్ళ కుటుంబాల్లో వెలుగులు నింపేటువంటివి దానికోసం ఆ సిలిండర్స్ని మూడు సిలిండర్స్ని ఇవ్వబోతున్నారు ఆ మూడు సిలిండర్సు ఒక సంవత్సరానికి అంటే దీపావళి నుంచి ప్రతి ఫోర్ మంత్స్కి ఒక సిలిండర్ని ఇవ్వాలనేటువంటిది నిర్ణయానికి వచ్చారు దీనికి దాదాపు అయ్యేటువంటి ఖర్చు రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ క్రోర్స్ అవుతుంది అంటే ఇది ఎప్పుడు నాలుగు నెలల్లోనే ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు చేస్తున్నారు అమలు చేస్తున్నారు ఈ దీపం పథకం ద్వారా ఇచ్చేటువంటి ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళందరికీ మాట ఇచ్చాం కాబట్టి వాటిని నెరవేర్చడం కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రి ఆదెన్ల మనోహర్ గారు అట్లాగే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ అట్లాగే ఇండియన్ పెట్రోలియం కార్పొరేషన్ వారితో చర్చలు జరిపారు వీటిని ఇచ్చేటువంటి ఒక విధానానికి కూడా ఒక రూపకల్పన చేశారు ఇరవై నాలుగో తారీఖు నుంచి బుకింగ్ చేసుకునేటువంటి వాళ్ళు బుకింగ్ చేసుకుంటే వాటిని ముప్పై ఒకటో తారీఖు డెలివరీ చేసే విధంగా కూడా ముప్పై ఒకటో తారీఖు నుంచి డెలివరీ చేసే విధంగా కూడా ఒక ప్లాన్ చేశారు వీటన్నిటిని కూడా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం చూద్దాం దీనికి సంబంధించి లేకపోయినా సరే హామీలు ఇచ్చాం కాబట్టి మన వాళ్ళకి ఎక్కడుండే డబ్బులు అసలు లేవుగా అయినా కానీ చేయటం అనేటువంటిది ఆల్మోస్ట్ ఇది ముఖ్యమైన విషయం ఐదేళ్లకు కలిపి పదమూడు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు అవుతుంది ఇప్పుడు రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్లు అవుతుంది ఐదు సంవత్సరాల మీద పదమూడు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు ఖర్చు వస్తుందట ఎవరున్నారు దీనికి మురళి అంటే ప్రతి సిలిండర్ కూడా ఎనిమిది వందల యాభై ఒక్క రూపాయలుగా ఉందని వివరించారట కేంద్ర ప్రభుత్వం ప్రతి సిలిండర్కు ఇరవై ఐదు రూపాయలు సబ్సిడీ ఇస్తుండగా ప్రస్తుతం ప్రతి సిలిండర్ ధర ఎనిమిది వందల యాభై ఒక్క రూపాయలు ఉన్నాయి ఎయిట్ ఫిఫ్టీ వన్ రూపీస్ సిలిండర్ ఫ్రీ అంటే మూడు మూడు సిలిండర్లు సుమారు రెండు వేల ఏడు వందల వరకు ఏంటి మురళి సార్ మొత్తం మీద దీపావళి నుంచి ఏదైతే సూపర్ సిక్స్లో ఒక పథకమైనటువంటి ప్రతి కుటుంబానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావించిన సార్ ఇప్పటికే దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ప్రకటన చేశారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కనుక దగ్గర దగ్గర లక్ష యాభై ఏడు వేల మందికి రేషన్ కార్డులు ఉన్నాయండి అందులో సుమారు లక్షా నలభై వేలు తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయండి అంటే తెల్ల రేషన్ కార్డు దారులకు మాత్రమే ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నారండి అంటే మూడు అలా ఆ ప్రాతిపదికను చూస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వంపై దగ్గర దగ్గర మూడు వేల కోట్లకు పైగానే అదనపు భారం పడినుందని ఒక సంవత్సరానికి వచ్చి అయినప్పటికీ కూడా ఎన్నికల మేనిఫెస్టో హామీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కనుక ఆ పథకాన్ని కూడా అమలు చేయాలని చెప్పి భావించారు చాలా వరకు కూడా విపక్షాలన్నీ కూడా ఉచిత బస్ సర్వీసు గ్యాస్ సిలిండర్లు ఎవరు చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేసినప్పటికీ కూడా ఆ విమర్శలన్నీ తిప్పకొడుతూ కూడా రేపు దీపావళి పండుగ నుంచి ప్రతి కుటుంబానికి కూడా మూడు గ్యాస్ సిలిండర్లు అంటే దాదాపుకి నెలాఖరికి మొట్టమొదటి గ్యాస్ సిలిండర్ ఆ కుటుంబాలన్నీ కూడా అందుకోని ఉన్నాయి సార్ ఇది మహిళలందరూ కూడా కొంత స్వాగతిస్తున్నటువంటి పరిణామం ఎందుకంటే ప్రస్తుతం ఎనిమిది వందల యాభై రూపాయల గ్యాస్ సిలిండరీ ఉచితంగా ఇస్తున్నారంటే చాలా కుటుంబాలకు ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ రెండు నెలల నుంచి మూడు నెలలు వస్తుంది అంటే మూడు గ్యాస్ సిలిండర్లు అయితే దగ్గర దగ్గర ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు ఆ గ్యాస్ సిలిండర్ తో వాళ్ళంతా కూడా గడుస్తున్నాయి అంటే ఆ కుటుంబాలు నడిచే అవకాశం ఉందండి ఇప్పుడు ఎక్కడ కూడా ఉమ్మడి కుటుంబాలు లేవు కుటుంబాలు ఇద్దరు ముగ్గురే ఉంటారు వారందరికీ కూడా దాదాపుగా కూడా సంవత్సరానికి మూడు సిలిండర్లు అంటే కనుక ఎక్కువ భాగం వారికి ఉచితంగా వంట చేసుకునే వెసులుబాటు కలుగుతుందని చెప్పి కూడా భావించవచ్చండి ఆ నేపథ్యంలోనే ఉచిత గ్యాస్ సిలిండర్ ని మూడు నెలలోనే ప్రారంభించడం అనేది కూడా ప్రతి ఒక్కరూ కూడా కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు అయితే దీనికి సంబంధించినటువంటి భారం రాష్ట్ర ప్రభుత్వం మీద పడినప్పటికీ కూడా ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలి చాలా కుటుంబాలు గ్యాస్ వల్ల భారంగా ఫీల్ అవుతున్నారు ఎనిమిది వందల యాభై రూపాయలు పెరిగిపోయిందని ఒక భావించ తోటి ప్రభుత్వం సంకల్పించి ముందుకి తీసుకురావడం జరిగింది సార్ మొత్తం మీద దీపావళికి ఈ యొక్క ఉచిత సిలిండర్ అనేది ఒక పండుగ గిఫ్ట్ గానే భావించవచ్చు సార్ అయితే ఫర్దర్ గా అంటే మిగిలిన ఎవరైతే ఒక లక్ష యాభై ఏడు వేలు కుటుంబాలు వైట్ రేషన్ కార్డు ఉన్న కుటుంబాల ఈ యొక్క పథకం వర్తించదండి తెల్ల రేషన్ కార్డు ద్వారా ఉన్నటువంటి కోటి నలభై ఏడు లక్షల మందికి మాత్రమే ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ అందే అవకాశాలు ఉన్నాయి సార్ రైట్